హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి మనిషి ఏదో ఒక విషయమై పరుగులు పెడుతూ ఉంటాడు తన జీవితంలో మనిషి అన్నవాడు తన జీవితం కోసం యంత్రంలాగా పనిచేస్తూ ఉంటాడు ప్రతి మనిషి తన ఒక్కరోజు పొట్ట కోసం పనిచేస్తూ ఉంటాడు అలా ఒక వ్యక్తి పదిహేడేళ్లుగా చెప్పులు కుట్టే పనిచేస్తూ వస్తున్నాడు ఈయన పేరు గణేష్ ఈయన గుజరాత్కి చెందినవాడు తన కుటుంబ పరిస్థితుల వల్ల తాను చదువుకోలేకపోయానని పరిస్థితి వచ్చిందని ఇంట్లో కష్టాలను చూసి చదువుకోవాలి అనుకున్నా తాను ఏడవ తరగతి వరకే చదవగలిగాడు తరువాత చదవాలి అనుకున్నా చదువుకోలేకపోయాడు స్వయంగా పని చేయాలి అని చాలా పనులను నేర్చుకున్నాడు కానీ సరైన డబ్బు రానందున ఏమీ చేయలేకపోయాడు అయితే డబ్బు కోసం చివరిగా చెప్పులు కుట్టే పనిని ఎంచుకున్నాడు అయితే దానికోసం కావలసిన సామాగ్రిని సమకూర్చుకుని ఒక స్కూల్ ముందు కూర్చోవడం జరిగింది ప్రతిరోజు ఆ దారిన వెళ్లేవారు షూ పాలిష్ చేయించుకునేవారు అలా ఒకరోజు ఒక బాలుడు చిరిగి ఉన్న షూని ధరించి ఉండడం గమనించాడు తాను ఆ వ్యక్తి వద్దకే వస్తున్నాడు అనుకున్నాడు కానీ అతను స్కూల్ వైపుకు వెళ్ళిపోయాడు రెండు రోజులుగా చిరిగిన షూని ధరించిన ఆ పిల్లాడిని చూసి షూ కుట్టి ఇస్తానని అంటాడు అలా నేను చదవలేకపోయినా కానీ ఇక్కడ చదువుకునే పిల్లలకైనా సహాయం చేద్దామని అనుకున్నాడు అప్పటి నుండి చెత్తలో పారేసిన షూలను కొత్త వాటిలాగా తయారు చేసి వాటిని పిల్లలకు ఇవ్వడం మొదలుపెట్టాడు కేవలం చెప్పులు షూని అందిస్తే పిల్లల చదువులు సాగవు ముగ్గురు పిల్లల చదువు కోసం కావలసిన డబ్బు అతనే అరేంజ్ చేయడం మొదలుపెట్టాడు తాను సంపాదించిన డబ్బు నుండి ఆ పిల్లలకు కూడా డబ్బు దాచడం మొదలుపెట్టాడు మూడేళ్లుగా ఆ ముగ్గురు పిల్లల బాధ్యత తానే తీసుకుంటున్నాడు గణేష్ అనే ఈ వ్యక్తి తనలాగా ఎవరూ ఇబ్బంది పడవద్దని ఇలా పేద పిల్లలకు తన వల్ల అయినా సహాయాన్ని చేసేందుకే చూస్తున్నాడు మరి ఈ పని చేస్తున్న ఈ వ్యక్తిపై మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి